ఈవీఎమ్లది రేపు 19 నుంచినో ఏమో మాక్ పోలింగ్ చేస్తారట. అంటే మనం చెప్పిన ఓ 10 గుర్తులు ఇస్తే ఆ గుర్తులు లేదా వాళ్లే గుర్తులు పెట్టి 10 గుర్తులకి ఇచ్చి ఓ 100 మందితో పోలింగ్ చేయమని చెప్పి అది సరిగ్గా సంఖ్య వచ్చిందో లేదో చెప్తారట. వాస్తవంగా ఈవీఎంల మీద నాకు ఎట్లాంటి అనుమానం లేదు, నేను లక్షసార్లు చెప్పాను. అదే సందర్భంలో ఇప్పుడు అనుమానం వ్యక్తమైనప్పుడు చేయాల్సింది ఏంటి, ఏ బూత్తులలో అవతల ఉన్నటువంటి అభ్యర్థి అనుమానం వ్యక్తం చేశాడో ఆ బూత్లకి డబ్బులు ఎంతని కట్టించుకుంటానంటున్నారు కదా, కట్టించుకోండి. కట్టించుకుని అందులో వీవీప్యాట్లు ఉన్నాయి కదా అవి చెక్ చేయండి. ఈవీఎంలో వైసీపీకి 100 పడ్డాయి, అంతే ఉన్నాయా లేదా? వీవీప్యాట్లు తెలుగుదేశానికి 190 పడ్డాయి, అంతే ఉన్నాయా లేదా? ఇక్కడ లేదు. ఒక ఇండిపెండెంట్కి 200 పడ్డాయి, ఇక్కడ అంతే ఉన్నాయా లేదా? ఇది వెరిఫై చేస్తే సరిపోతుంది కదా. అదే ఉంటే అసలు ఇంకా ఈవీఎం మీద అనుమానం ఏముంది? అదే లేకపోతే కనుక ఖచ్చితంగా ఈవీఎంలో తేడా జరిగినట్టే కదా. అసలు జరగాల్సింది అదైతే కేవలం మాక్ పోలింగ్ లాంటిది జరిపి మమ అనిపిస్తున్నారు. ఇక్కడే సరైనటువంటి అంటే నిజాయితీతో కూడినటువంటి విధానం లోపిస్తోంది ఎలక్షన్ కమిషన్ దగ్గర.